We are going to learn about animal tissue. This is our third chapter, part 2. Today discuss about blood groups. Your sister and brother are not your relative. మన సిస్టరు మన బ్రదర్ అనేవి అనేవాళ్ళు మనకి రిలేటివ్ కాదు. దిస్ ఈజ్ షాక్స్ యూ, ఇది ఒక వింతగా ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ ట్రూ ఇఫ్ యు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్. మరి ఎలా దీన్ని తీసుకున్నారు అంటే బ్లడ్ గ్రూప్ని బేస్ చేసుకొని తీసుకున్నారు. ఒకే బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నవారు మనకి రిలేటివ్ అని ఇక్కడ సైంటిస్ట్ మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మన సిస్టర్ అయినా మన బ్రదర్ అయినా మనకి వేరుగా బ్లడ్ గ్రూప్ని కలిగి ఉంటే వాళ్ళు మనకి రిలేటివ్ కాదు అని సైంటిస్టు అభిప్రాయం. మరి ఎవరు రిలేటివ్ మనకి అంటే ఒకే బ్లడ్ గ్రూప్ను కలిగి ఉన్నవారు రిలేటివ్ అని సైంటిస్ట్ యొక్క అభిప్రాయము. బికాస్ దే మే నాట్ హ్యావ్ ద సేమ్ బ్లడ్ గ్రూప్ యాజ్ యువర్స్. మరి ఒకే బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్న వాళ్ళే మనకి బంధువులు. ల్యాండ్ స్టీనర్ ఏ జర్మన్ డాక్టర్ ఫౌండ్ ఏ న్యూ బ్లడ్ రిలేషన్ ఎమాంగ్ అస్. మనతో సంబంధించిన బ్లడ్ రిలేషన్కి సంబంధించిన విషయాన్ని ఫస్ట్ జర్మనీ డాక్టర్ అయిన ల్యాండ్ స్టీనర్ అనే వ్యక్తి కనుక్కోవడం జరిగింది. ఈ డివైడెడ్ హ్యూమన్ బీయింగ్ ఇంటూ ఫోర్ మేజర్ గ్రూప్. హ్యూమన్ బీయింగ్లో ఫోర్ మేజర్ గ్రూప్ ఉంటాయని. ఏం మేజర్ గ్రూప్స్ అవి? బ్లడ్ గ్రూప్స్. ఫోర్ మేజర్ గ్రూప్స్ బ్లడ్లో ఉంటాయని. ఆ ఫోర్ మేజర్ గ్రూప్స్ ఏమేంటివో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆయన ఏం చెప్పాడని చూసాము. ఎవరైతే సేమ్ గ్రూప్ని కలిగి ఉంటారో వాళ్ళు బ్లడ్ రిలేషన్ అని ఈ సైంటిస్ట్ చెప్పాడు అని చూసాం. మరి హ్యూమన్లో ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయంట? ఫోర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని ఏం చెప్పాడు. ఏమేంటివి? దే ఆర్ ఏబి అండ్ ఓ అనే ఫోర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ద పర్సన్ వి లీవ్స్ ఆన్ అనదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్ ఈజ్ సేమ్ విత్ యువర్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఆల్సో బ్లడ్ రిలేటివ్. మరి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు బ్లడ్ రిలేటివ్ అని ఈయన చెప్తున్నాడు. డు యూ అగ్రీ దిస్? దీన్ని మనం అంగీకరిస్తామా? అంటే మనము యాక్చువల్గా దీన్ని అంగీకరించలేము. ఎందుకు అంగీకరించలేము? మన సేమ్ బ్లడ్ గ్రూప్ లేకపోయినా కూడా మనం ఒక తల్లి గర్భాన పుడితేనే మనం అన్నదమ్ములు అనుకుంటాం, రిలేటివ్ అంటాం. కానీ ఇక్కడ ఈయన అట్లా చెప్పట్లేదు. ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు రిలేటివ్ అంటున్నాడు. బ్లడ్ గ్రూప్ని బేస్ చేసుకొని రిలేటివ్ని మెన్షన్ చేస్తున్నాడు ఈ కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఏబి గ్రూప్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ ఎనీ అదర్ గ్రూప్స్. మరి ఏబి గ్రూప్కి మిగిలిన మూడు గ్రూపుల్లో మొత్తం నాలుగు గ్రూపులు, ఏబిని తీసేస్తే మూడు ఉంటాయి, మిగిలిన మూడు గ్రూపుల బ్లడ్ అనేది ఏబి గ్రూప్కి మ్యాచ్ అవుతుంది, ఏబి గ్రూప్కి తీసుకోవచ్చు. కాబట్టి ఎవరి బ్లడ్ అయినా ఏబి గ్రూప్కి మ్యాచ్ అవుతుంది. హెన్స్ దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ రిసిప్టెంట్స్. మరి వీరికి ఎవరి బ్లడ్ గ్రూప్ అయినా మ్యాచ్ అవుతుంది కాబట్టి వీరిని యూనివర్సల్ రిసిప్టెంట్స్ అని అంటారు. ఓ గ్రూప్ పీపుల్స్ కెన్ డొనేట్ ద బ్లడ్ టు ఎనీ అదర్ గ్రూప్. మరి ఓ గ్రూప్ వారి బ్లడ్ మిగిలిన మూడు గ్రూపుల్లో ఎవరికైనా మ్యాచ్ అవుతుంది, ఎవరికైనా ఇవ్వచ్చు ఓ గ్రూప్ బ్లడ్ని. సో దిస్ పీపుల్ ఆర్ నౌన్ యాజ్ యూనివర్సల్ డొనేటర్స్. వీళ్ళని ఏమంటాము? యూనివర్సల్ డొనేటర్స్ అని అంటాము. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందా లేదా? ఏబి గ్రూప్కి ఎవరి బ్లడ్ అయినా మ్యాచ్ అవుతుంది, ఏబి గ్రూప్ బ్లడ్ ఎవరికి మ్యాచ్ కాదు, ఒక ఏబి వాళ్ళకి తప్ప. ఏబి గ్రూప్కి ఎవరి బ్లడ్ అయినా మ్యాచ్ అవుతుంది, ఎవరి నుంచి అయినా బ్లడ్ తీసుకోవచ్చు, కాబట్టి ఏబిని యూనివర్సల్ రిసిప్టెంట్స్ అని అంటాము. ఓ గ్రూప్ బ్లడ్ ఎవరికైనా మ్యాచ్ అవుతుంది, ఎవరికైనా ఇవ్వచ్చు, కాబట్టి ఏబి ఓ గ్రూప్ని యూనివర్సల్ డొనేటర్స్ అని అంటారు, లేదా యూనివర్సల్ డోనర్స్ అని అంటారు. ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఫైండ్ యువర్ బ్లడ్ రిలేషన్. మరి బ్లడ్ రిలేషన్ని ల్యాబ్లో మనం పరిశీలిద్దాం, కిట్ ద్వారా పరిశీలిద్దాం. ఏ కిట్టు అంటే అది బ్లడ్ టెస్ట్ చేసే కిట్టు. ఆ కిట్లో మనకి ఏమేమి ఉండాలో ఒకసారి పరిశీలిద్దాము.
ల్యాబ్ యాక్టివిటీ మనం చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఏమి ఉండాలి, ఎయిమ్ అనేది ఉండాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ని ఐడెంటిఫికేషన్ చేయటం ఎయిమ్ అనేది. మెటీరియల్ బ్లడ్ ఐడెంటిఫికేషన్ కిట్, ఒక కిట్ కావాలి. గ్లాస్ స్లైడ్ ఒకటి, వ్యాక్స్ పెన్సిలు, డిస్పోజల్ నీడిలు, కాటను, టూత్ పీక్స్, 70% ఆల్కహాలు, ఇవి మెటీరియల్స్, కావాల్సిన మెటీరియల్స్. కిట్ కాంపోనెంట్స్ అండ్ స్టోరేజ్, ఆల్ ద రియేజెంట్స్ షుడ్ బి స్టోర్డ్ ఎట్ 2 to 8 degrees Celsius వెన్ నాట్ ఇన్ యూజ్. మరి ఈ కిట్లో ఉన్న ఆల్ రియేజెంట్స్ని 2 to 8 degrees Celsius టెంపరేచర్ దగ్గర ఉపయోగించినప్పుడు స్టోర్ చేయాలి. ఇక్కడ కిట్లో ఉండే మెటీరియల్ ఏంటో చూద్దాం. కాంపోనెంట్స్ క్వాంటిటీ 100 టెస్ట్కు సరిపోయే క్వాంటిటీ ఇక్కడ ఉంటుంది. యాంటీసిరా ఏ, యాంటీ ఏ సిరా 5 ml ఉంటుంది, యాంటీ బి సిరా 5 ml ఉంటుంది, యాంటీ ఆర్హెచ్డి సిరా 5 ml ఉంటుంది. పార్సిలిన్ వైట్ ప్లేటు 2 తీసుకోవాలి. వ్యాక్స్ పెన్సిల్ 1, నీడిల్స్ 24G నీడిల్స్ 100 తీసుకోవాలి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ 1. ఇవి బ్లడ్ కిట్లో ఉన్న మెటీరియలు. మెటీరియల్ రిక్వైర్డ్ నాట్ ఇన్ ఇంక్లూడ్ ఇన్ ద కిట్. కిట్లో చూపించని కొన్ని మెటీరియల్స్ కూడా తీసుకోవాలి. కాటను, 70% ఆల్కహాలు, టూత్ పీక్స్, ఇవి కిట్లో చూపించని మెటీరియల్స్. నెక్స్ట్ ప్రొసీజర్ మనం ఒక్కసారి పరిశీలిద్దాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉందో చూద్దాము. టేక్ ఏ పార్సిలిన్ ప్లేట్, డ్రా 3 circles ఆన్ ద ప్లేట్ టు డివైడ్ ద సర్ఫేస్ ఇంటూ 3 parts అండ్ డ్రా 3 circles 1 in each part యా షోయిన్ ఫిగర్. ఇక్కడ ఏం చేయాలి అంటే పార్సిలిన్ ప్లేట్స్ని మనం 3 parts డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా 3 parts డివైడ్ చేసుకున్న తర్వాత 3 partsలో ఏం గీయాలి, 3 circles ఈ విధంగా మనము గీయాలి. 3 circles గీయాలి. 3 circles గీసి ఫస్ట్ సర్కిల్లో ఏ అనే సింబల్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ యాంటీ ఏ సిరా అని యాడ్ చేస్తాం, ఇక్కడ బి అనే సింబల్ని ఇవ్వాలి, ఇక్కడ ఆర్హెచ్ఈ అనే సింబల్ని రాసుకోవాలి. ఇలా సర్కిల్స్ ఈ పార్సిలిన్ ప్లేట్స్ని 3 parts డివైడ్ చేయటం కానీ సర్కిల్స్ని గీయటం కానీ దేనితో గీయాలి అంటే వ్యాక్స్ పెన్సిల్తో గీసుకోవాలి. టేక్ యాంటీసిరా ఆన్ ద పార్సిలిన్ ప్లేట్ నియర్ ద ఎడ్జి బట్ విత్ఇన్ ఈచ్ ఆఫ్ ద సర్కిల్ యా షోయిన్ ఫిగర్. ఫిగర్లో చూపించినట్టు యాంటీసిరా ఏని, యాంటీసిరా బీని, యాంటీసిరా ఆర్హెచ్డీని ఎక్కడ తీసుకోవాలి, పార్సిలిన్ ప్లేట్లో 3 parcelain plates అక్కడ ఏ సింబల్ అయితే చూపించామో, ఏ అని ఫస్ట్ ప్లేట్లో చూపించాం, బి ఆర్హెచ్డి, మరి ఏ సింబల్ అయితే ఆ సర్కిల్ దగ్గర ఉందో దానికి సంబంధించిన యాంటీ ఏ సిరాని ఫస్ట్ ప్లేట్లో, యాంటీ బి సిరాని సెకండ్ ప్లేట్లో, యాంటీ ఆర్హెచ్డి సిరాని థర్డ్ ప్లేట్లో ఎడ్జెస్ దగ్గర తీసుకోవాలి. ఎడ్జెస్ దగ్గర తీసుకోవాలి. మరి నెక్స్ట్ చూస్ ఏ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ క్లీన్ ఇట్ విత్ యాన్ ఆల్కహాల్ ఇన్ ఏ కాటన్ బాల్, దెన్ ఆఫ్టర్ క్విక్లీ ప్రిక్ ద ఫింగర్ టిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీడిల్. ఏం చేయాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ని మనం, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఒక ఫింగర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫింగర్ని క్లీన్ చేయాలి. ఆల్కహాల్లో కాటన్ని ఇమ్మర్స్ చేసి ఆ కాటన్ ద్వారా ఫింగర్ని ఏం చేయాలి, క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసిన తరువాత నీడిల్ని తీసుకొని ఆ నీడిల్ని ఫింగర్లోనికి ప్రిక్కింగ్ చేయాలి, కుచ్చాలి. అలా కుచ్చినప్పుడు ఫింగర్ నుంచి బ్లడ్ అనేది అవుట్ సైడ్కి వస్తుంది. అలా వచ్చే బ్లడ్ని ఏం చేయాలి,
टेक वन ड्राप ईच सर्किल विदाउट टचिंग ऑफ एंटी सिरा एंटी सिरा एम चेयकूद टेयक ईच सर्किल वन वन ड्राप ब्लड తీసుకోవాలి. టేక్ 3 టూత్ పీక్ అండ్ మిక్స్ ద బ్లడ్ అండ్ యాంటీసిరా త్రూ టూత్ పీక్. 3 టూత్ పీక్ని తీసుకొని ఆ 3 టూత్ పీక్ ద్వారా ఏం చేయాలి, బ్లడ్ని యాంటీసిరాని 3 సర్కిల్లో మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాచ్ టు సీ ఇఫ్ ఎనీ హాఫ్ ద శాంపిల్ షో కోయాగులేషన్. ఈ 3 సర్కిల్స్లో ఏ శాంపిల్ అనేది కోయాగులేషన్ అయిందో పరిశీలించాలి. కోయాగులేషన్ మీన్ క్లాట్, క్లాట్ అయిందో పరిశీలించాలి. మరి శాంపిల్ని పరిశీలించాలి, అది రిజల్ట్ చూస్తున్నాం మనం. యాంటీ ఏ యాంటీ బి టైప్ అని ఇచ్చాడు. యాంటీ ఏ సిరా బ్లడ్ రెండు కలిపినప్పుడు క్లాట్ అయింది, ఎస్. బి కలిపాం, క్లాట్ కాలే. అది ఏ టైపు బ్లడ్ అంటే ఏ గ్రూప్ బ్లడ్. యాంటీ ఏ సిరా కలిపితే క్లాట్ కాలేదు, యాంటీ బి సిరా కలిపితే క్లాట్ అయింది. అది ఏ టైప్ బ్లడ్ అమ్మా అంటే బి గ్రూప్. యాంటీ ఏ సిరాను కలిపాము క్లాట్ అయింది, యాంటీ బి సిరాను కలిపాము క్లాట్ అయింది. అది ఏ గ్రూప్ అమ్మా అంటే ఏబి గ్రూప్. నెక్స్ట్ యాంటీ ఏ సిరాను కలిపాం, యాంటీ ఏ సిరాని కలిపాం క్లాట్ కాలేదు, యాంటీ బి సిరాని కలిపాం క్లాట్ కాలేదు, అది ఓ గ్రూప్ అని మనం తెలుసుకున్నాము. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తించండి, యాంటీ ఏ సిరా యాంటీ బి సిరా రెండింటిని కలిపినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అయితే అది ఏబి గ్రూపు, రెండింటిని కలిపినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ కాకపోతే అది ఓ గ్రూపు, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా బ్లడ్ గ్రూప్ని మనం పరిశీలించవచ్చు. అయితే వీటిని యాంటీ ఏ సిరా యాంటీ బి సిరా కలిపినప్పుడు మాత్రమే పరిశీలించాం, ఆర్హెచ్డి సిరా కలిపినప్పుడు మనం పరిశీలించలేదు. అది కూడా ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ ఆర్హెచ్డిని కూడా చూద్దాం. మరి బ్లడ్కి యాంటీ ఏ సిరాని యాడ్ చేసాం క్లాట్ అయింది, యాంటీని యాంటీ బి సిరాని యాడ్ చేసాం క్లాట్ కాలేదు, ఇది ఏ గ్రూప్ అని చూసాం. ఆర్హెచ్డిని కలిపాం క్లాట్ అయింది, క్లాట్ అయితే దాన్ని ఏమంటాము, ఏ పాజిటివ్ గ్రూప్ అని అంటాము. ఒకవేళ క్లాట్ కాకపోతే ఆర్హెచ్డిని ఆర్హెచ్డి సిరాని ఏ గ్రూప్కి కలిపాం, కలిపితే క్లాట్ కాలే. క్లాట్ అయితేనేమో ఏ పాజిటివ్ అని, క్లాట్ కాకపోతేనేమో ఏ నెగటివ్ అని అంటాము, ఏ నెగటివ్. ఇక్కడ కూడా అంతే చూడండి, యాంటీ ఏ సిరాని కలిపితే క్లాట్ కాలే, యాంటీ బి సిరాని కలిపితే క్లాట్ అయింది, ఇది బి గ్రూపు. ఒకవేళ ఆర్హెచ్డి క్లాట్ అయితే, ఆర్హెచ్డి కలిపిన బ్లడ్ క్లాట్ అయితే అది పాజిటివ్, క్లాట్ కాకపోతే నెగటివ్, బి నెగటివ్ అని అంటాము. తర్వాత ఏబి గ్రూప్కి ఏం చేసాము, నెక్స్ట్ ఏబి గ్రూప్కి యాంటీ సిరా ఏని కలిపాము క్లాట్ అయింది, యాంటీ సిరా బిని కలిపాము క్లాట్ అయింది, అది ఏబి గ్రూపు. దీనికి ఆర్హెచ్డి సిరాని కలిపాం, క్లాట్ అయితేనేమో అది ఏబి ఏబి పాజిటివ్ గ్రూపు, క్లాట్ కాకపోతేనేమో ఏబి నెగటివ్ గ్రూపు. నెక్స్ట్ ఓ గ్రూప్కి యాంటీ సిరా యాంటీ ఏ సిరాని కలిపాం క్లాట్ కాలేదు, యాంటీ బి సిరాని కలిపాం క్లాట్ కాలేదు, ఇది ఓ గ్రూపు. ఈ ఓ గ్రూప్కి ఆర్హెచ్డి సిరాని కలిపితే క్లాట్ అయింది, అది ఓ పాజిటివ్, క్లాట్ కాలేదంటే అది ఓ నెగటివ్. ఈ విధంగా ఓ నెగటివ్, ఓ పాజిటివ్, ఏ నెగటివ్, ఏ పాజిటివ్, బి నెగటివ్, బి పాజిటివ్, ఏబి నెగటివ్, ఏబి పాజిటివ్ అని ఆర్హెచ్డిరా సిరని బేస్ చేసుకొని
డిసైడ్ చేస్తారు. మరి ఆర్హెచ్ఇ అంటే ఏంటంటే రీసెస్ ఫ్యాక్టర్ అంటాం దీన్ని. ఆర్హెచ్ని రీసెస్ ఫ్యాక్టర్ అని అంటాము. ఇది బ్లడ్లో ఉంటుంది. ఇది బ్లడ్లో ఉండి ఉంటేనేమో అది పాజిటివ్ బ్లడ్ అవుతుంది, బ్లడ్లో లేకపోతేనేమో అది నెగిటివ్ బ్లడ్ అవుతుంది. కాబట్టి ఈ రీసెస్ ఫ్యాక్టరు బ్లడ్లో ఉన్నవారిని పాజిటివ్ బ్లడ్ అని, లేని వారిని నెగటివ్ బ్లడ్ అని అంటాము. ఎక్కువగా 91% ఎక్కువ పీపుల్స్ అంతా పాజిటివ్ బ్లడ్ వాళ్ళే. మిగిలిన 9 or 8% పీపుల్స్ నెగటివ్ బ్లడ్ కలిగిన వాళ్ళు. మనము ఎఫీథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు మిగిలింది మజిల్ టిష్యూ, నర్వ్ టిష్యూ గురించి చూద్దాం. మజిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఆల్సో ఆఫ్ సెవరల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ సచ్ యాజ్ ఇంటెస్టైన్ అండ్ హార్ట్. మరి మజిల్స్ అనేవి మూమెంట్, హ్యాండ్ మూమెంట్కి, లెగ్ మూమెంట్కి, అంతేకాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ మూవ్ అవ్వడానికి ఈ మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మజిల్స్ టిష్యూ ఆల్సో ప్రజెంట్ ఇన్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్లో స్మాల్ అమౌంట్తో మజిల్ టిష్యూ అనేది ఉంటుంది. దిస్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ అండ్ దస్ ద బ్లడ్ ఫ్లోస్. మరి బ్లడ్ వెజల్స్లో తక్కువ మోతాదులో మజిల్ టిష్యూ ఉంటుంది. ఈ మజిల్ టిష్యూ అనేది బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ డయామీటరు ఇంక్రీజ్ అవ్వటంలో, డిక్రీజ్ అవ్వటంలో ఈ మజిల్ టిష్యూ హెల్ప్ చేస్తుంది. హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మజిల్ సెల్ అండ్ దే హెల్ప్ ఇన్ పంపింగ్ ద బ్లడ్. హార్ట్ అనేది ఒక రకమైన మజిల్ సెల్స్తో మేడప్ అయ్యింది. అవి స్పెషల్ మజిల్ సెల్స్ అంటాం హార్ట్లో ఉన్న వాటిని. ఇవి బ్లడ్ని బ్లడ్ వెజల్స్లోనికి పంపు చేయడానికి ఈ మజిల్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. బేస్డ్ ఆన్ దేర్ స్ట్రక్చర్, లొకేషన్ అండ్ ఫంక్షన్ మజిల్స్ ఆర్ 3 టైప్. దేర్ ఆర్ స్ట్రైటెడ్ మజిల్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. అవి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, అవి లొకేషన్ అయిన ఏరియాని బేస్ చేసుకొని, అవి జరిపే ఫంక్షన్ని బేస్ చేసుకొని మజిల్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశాడు. ఏంటి ఆ 3 టైప్స్ అంటే స్ట్రైటెడ్ మజిల్సు, నాన్ స్ట్రైటెడ్ మజిల్సు, కార్డియాక్ మజిల్సు. వీ కెన్ మూవ్ సమ్ మజిల్స్ బై అవర్ కాన్షియస్ ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దెన్ మజిల్స్ ప్రజెంట్ ఇన్ ఇన్నర్ లిమ్స్ మూవ్ వెన్ వీ వాంట్ దెమ్ టు అండ్ స్టాప్ వెన్ సో డిసైడ్. కొన్ని మజిల్స్ అనేవి మనం అవసరం ఉన్నప్పుడు కదిలించవచ్చు, అవసరం లేనప్పుడు ఆ మజిల్స్ని కదలిక, ఆ మజిల్స్ యొక్క కదలికను ఆపివేయవచ్చు. మరి ఉదాహరణకి మన కాళ్ళు చేతులను మనం ఇష్టం వచ్చినప్పుడు కదిలిస్తాం, ఇష్టం లేనప్పుడు ఆపేస్తాం. అలా ఆపేస్తే ఆ మజిల్స్ని ఏమని పిలుస్తాము అంటే సచ్ మజిల్స్ ఆర్ కాల్డ్ వాలంటరీ మజిల్స్. ఆ మజిల్స్ని వాలంటరీ మజిల్స్ అంటాం. ఈ వాలంటరీ మజిల్స్ ఎక్కడున్నాయి? మన చేతుల్లో, కాళ్ళల్లో ఉంటాయి. హ్యాండ్స్ అండ్ లెగ్స్లో ఉన్నవి వాలంటరీ మజిల్స్. మన ఆధీనంలో కదిలించవచ్చు, ఆపవచ్చు. అలాంటి మజిల్స్నే వాలంటరీ మజిల్స్ అని అంటాము. వీటిని స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటాము. దీస్ మజిల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కెల్టల్ మజిల్ యాజ్ దే ఆర్ మోస్ట్లీ అటాచ్డ్ టు బోన్స్ అండ్ హెల్ప్ బాడీ మూమెంట్. వీటిని స్కెల్టల్ మజిల్ అని కూడా అంటాం. ఇవి బోన్కి అటాచ్ అయ్యి బాడీ మూమెంట్కి హెల్ప్ చేస్తాయి. దీస్ మజిల్స్ షో ఆల్టర్నేటివ్ లైట్ అండ్ డార్క్ బాండ్స్ ఆర్ స్ట్రైటేషన్ యాజ్ ఏ రిజల్ట్ దే ఆర్ ఆల్సో కాల్డ్ స్ట్రైటెడ్ మజిల్స్. ఈ మజిల్స్లో మనకి లైన్స్ కనిపిస్తాయి.
లైన్స్ ని బేస్ చేసుకొని మజిల్స్ ని స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటాము. ద సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూ ఆర్ లాంగ్ సిలిండ్రికల్ అన్బ్రాంచ్డ్ అండ్ హ్యావింగ్ మెనీ న్యూక్లీ ఇన్ ద బాడీ. ఈ సెల్స్ అనేవి చాలా లాంగ్గా ఉండి బ్రాంచులు లేకుండా ఉండి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి, న్యూక్లియస్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనం త్రీ టైప్ మజిల్స్ని చూస్తున్నాం. మజిల్స్ని చూస్తున్నాం, స్ట్రైటెడ్ మజిల్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. స్ట్రైటెడ్ మజిల్స్లో చూడండి లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి, మరి నాన్ స్ట్రైటెడ్ మజిల్స్లో లైన్స్ ఉండవు, స్ట్రైటెడ్ మజిల్స్లో లైన్స్ ఉంటాయి. ఇవి మన కాన్షియస్తో మూవ్ అయ్యే ఆర్గాన్స్లో ఉంటాయని చూసాం, ఇప్పుడే చూసాం. ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ ద కంట్రాక్షన్ అండ్ రిలాక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆర్ ఇన్వాలంటరీ. మరి ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఫుడ్ అనేది వెళ్ళటము, మూవ్ అవటము, తర్వాత బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ కావటము, ఇవన్నీ ఏంటమ్మా అంటే ఇన్వాలంటరీ మూమెంట్ అని అంటాము. ఇన్వాలంటరీ మూమెంట్ అని ఎందుకు వీటిని ఇన్వాలంటరీ మూమెంట్ అని అంటాము అంటే వీటి మూమెంటు ఇవి కంట్రాక్షన్ కావటం కానీ రిలాక్షన్ కావటం కానీ ఇవి మనకు తెలియదు, మనకు కాన్షియస్లో లేకుండా ఇవి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరుగుతాయి. అందుకే వీటిని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ లేదా ఇన్వాలంటరీ మూమెంట్ అని అంటాము. వీ కెనాట్ రియల్లీ స్టార్ట్ దెమ్ ఆర్ స్టాప్ దెమ్ సింపుల్లీ బై వాంటింగ్ టు డూ సో. వీటి యొక్క కదలికలు మన ఇష్టానుసారంగా ప్రారంభించడము, ఇష్టానుసారంగా ఆపడం అనేది జరగదు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. స్మూత్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్ కంట్రోల్ సచ్ మూమెంట్. ఈ మూమెంట్ని నిర్వర్తించే మజిల్స్ని స్మూత్ మజిల్స్ అని, ఇన్వాలంటరీ మజిల్స్ అని అంటాము. దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఐరిస్ ఆఫ్ ఐలో ఉన్న ఐరిస్లో ఈ మజిల్స్ ఉంటాయి, ఇన్ యుటరస్ అండ్ ఇన్ ద బ్రాంచి ఆఫ్ ద లంగ్స్. మరి గర్భాశయంలో, లంగ్స్ బ్రాంచీలో ఈ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తామని చెప్పాను, స్మూత్ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటాము. ఎక్కడెక్కడ ఉంటాయని చూసాము, యుటరస్ గర్భాశయంలో, బ్రాంచి ఆఫ్ లంగ్స్ లంగ్స్లో ఉన్న బ్రాంచీలో ఉంటాయి, తర్వాత ఐలో ఉన్న ఐరిస్లో ఉంటాయి ఈ స్మూత్ మజిల్స్ అనేవి. ద సెల్స్ ఆర్ లాంగ్ విత్ పాయింటెడ్ ఎండ్స్ అండ్ హ్యావింగ్ ఏ సింగిల్ న్యూక్లియస్. దే ఆర్ ఆల్సో కాల్డ్ అన్స్ట్రైటెడ్ మజిల్స్. ఇవి ఒకే న్యూక్లియస్ని కలిగి ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తామని చెప్పాను, అన్స్ట్రైటెడ్ మజిల్స్ అని అంటాము అని కూడా చూసాము. ఇక్కడ అన్స్ట్రైటెడ్ మజిల్స్ అని అన్నాడు, కొన్నిసార్లు నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అనొచ్చు. మజిల్ టిష్యూ హ్యావ్ త్రీ టైప్. దెర్ ఆర్ వన్ ఈజ్ స్ట్రైటెడ్ మజిల్స్ ఆర్ క్యారెక్టర్స్, సెకండ్ ఈజ్ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ ఆర్ క్యారెక్టర్స్, థర్డ్ ఈజ్ కార్డియాక్ మజిల్స్ ఆర్ క్యారెక్టర్స్. చూద్దాం వరుసగా. స్ట్రైటెడ్ మజిల్స్ కంటైన్ లైన్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ డోంట్ హ్యావ్ లైన్స్, కార్డియాక్ మజిల్స్ కంటైన్ లైన్స్. కార్డియాక్ మజిల్ రిసెంబల్స్ ఆఫ్ స్ట్రైటెడ్ మజిల్స్. నెక్స్ట్ స్ట్రైటెడ్ మజిల్స్ హ్యావ్ వాలంటరీ మూమెంట్. ఇవి స్ట్రైటెడ్ మజిల్స్ అనేవి వాలంటరీ మూమెంట్ని కలిగి ఉంటాయి. వాలంటరీ మూమెంట్ అంటే ఏంటంటే ఆర్గాన్స్ కదులుతున్నట్లు మనకి తెలుస్తుంది, మన కాన్షియస్లో ఆర్గాన్స్ కదులుతాయి, అలా కదిలితే దాని వాలంటరీ
మూమెంట్స్ అని అంటాం. వాలంటరీ మూమెంట్స్ని చేసేవి స్ట్రైటెడ్ మజిల్స్. నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ హ్యావ్ ఇన్వాలంటరీ మూమెంట్. నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అనేవి ఇన్వాలంటరీ మూమెంట్ కలిగి ఉంటాయి. ఇన్వాలంటరీ మూమెంట్ ఏంటంటే అవి కదులుతున్నట్లు మనకి తెలియదు, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కదులుతాయి, అవి మూవ్ అవుతాయి. కార్డియాక్ మజిల్, కార్డియాక్ మజిల్ హ్యావ్ ఇన్వాలంటరీ మూమెంట్. కార్డియాక్ మజిల్స్ ఇన్వాలంటరీ మూమెంట్ని కలిగి ఉంటాయి. అయితే అవి హార్ట్లో ఉన్న మజిల్స్ వర్క్ చేస్తున్నట్లు మనకు తెలియదు, అవి కాన్షియస్లో, మన కాన్షియస్లో పనిచేయవు, ఆటోమేటిక్గా పనిచేస్తాయి. నెక్స్ట్ స్ట్రైటెడ్ మజిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే, స్ట్రైటెడ్ మజిల్స్ లొకేటెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ లొకేటెడ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. కార్డియాక్ మజిల్స్ లొకేటెడ్ హార్ట్. ఈ విధంగా ఈ మజిల్స్, త్రీ టైప్ మజిల్స్ డిఫరెంట్ ఆర్గాన్స్లో లొకేట్ అయి ఉంటాయి. ద మజిల్ ప్రజెంట్ ఇన్ ద హార్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పంపింగ్ ఆఫ్ బ్లడ్. హార్ట్లో మజిల్స్ ఉన్నాయి, అవి బ్లడ్ని పంప్ చేయడంలో రెస్పాన్సిబిలిటీ వహిస్తాయి. ద సెల్స్ ఆర్ ఎలాంగ్ బ్రాంచ్డ్ అండ్ హ్యావ్ న్యూక్లియస్. దీని సెల్స్ అనేవి లాంగ్ బ్రాంచ్ని కలిగి ఉండి న్యూక్లియస్ని కలిగి ఉంటాయి. సెల్స్ ఆర్ జాయిన్డ్ టు ఈచ్ అదర్ ఎట్ దైర్ ఎండ్. కణాల సెల్స్ యొక్క ఎండ్ పార్ట్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఆల్ ద మజిల్ సెల్ ఇన్ కార్డియాక్ మజిల్స్ హ్యావ్ స్ట్రైటేషన్. మరి కార్డియాక్ మజిల్స్లో లైన్స్ కనిపిస్తాయి, స్ట్రైటెడ్ మజిల్స్లో కనిపించినట్లు లైన్స్ కనిపిస్తాయి. త్రూ ఇట్ రిసెంబల్స్ ద స్ట్రైటెడ్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఎన్ ఇన్వాలంటరీ మజిల్. అయితే ఇది స్ట్రక్చర్ని చూస్తేనేమో స్ట్రైటెడ్ మజిల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి దీంట్లో ఉన్న మజిల్స్ అనేవి, కానీ ఫంక్షన్ మాత్రం ఇన్వాలంటరీ మజిల్ ఫంక్షన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ మనకి నర్వ్ సెల్స్ గురించి చూద్దాం. ఈ టాపిక్ యొక్క లాస్ట్ పార్ట్ ఇది. ఈచ్ నర్వ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ బేసిక్ పార్ట్. అంటే ఈచ్ నర్వ్ సెల్ అనేది త్రీ బేసిక్ పార్ట్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ది సైటాన్, సెకండ్ది హ్యాగ్జాన్, థర్డ్ది డెంట్రైట్స్ అనే త్రీ బేసిక్ పార్ట్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ సైటాన్ గురించి చూద్దాం. సైటాన్ ఈజ్ ఏ లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద నర్వ్ సెల్. ఈ సైటాన్ అనేది నర్వ్ సెల్లో లార్జెస్ట్ పార్ట్, పెద్దది. సైటాన్ అనదర్ వైజ్ నేమ్ ఈజ్ సెల్ బాడీ. సైటాన్ యొక్క అనదర్ వైజ్ నేమ్ ఏంటంటే సెల్ బాడీ. సైటాన్ కంటైన్ సైటోప్లాజం. సైటాన్ అనేది ఏం కలిగి ఉంటుందమ్మా అంటే సైటోప్లాజంని కలిగి ఉంటుంది, ఇన్నర్ సైడ్. న్యూక్లియస్ లొకేటెడ్ సైటోప్లాజం ఆఫ్ ద సెల్ బాడీ. సెల్ బాడీ యొక్క సైటోప్లాజంలో న్యూక్లియస్ లొకేట్ అయి ఉంటుంది. నిస్సల్ గ్రాన్యూల్స్ హ్యావ్ సైటోప్లాజం ఆఫ్ ద సెల్ బాడీ. మరి ఈ సెల్ బాడీ సైటోప్లాజంలో ఆర్ఎన్ఏతో ఫామ్ అయిన నిస్సల్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. సమ్ స్మాల్ ప్రొజెషన్స్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ సెల్ బాడీ అండ్ వన్ లాంగ్ ప్రొజెషన్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ సెల్ బాడీ. స్మాల్ ప్రొజెషన్స్ సెల్ బాడీస్ నుంచి ఎక్స్టెండింగ్ అయి ఉంటాయి, ఇవి స్మాల్ ప్రొజెక్షన్స్. ఈ స్మాల్ ప్రొజెక్షన్స్నే డెంట్రైట్స్ అని అంటాము. సెల్ బాడీస్ నుంచి లాంగ్ ప్రొజెషన్ అనేది ఒకటి ఎక్స్టెండింగ్ అయి ఉంటుంది, దీనిని యాగ్జాన్ అని అంటాము. యాగ్జాన్ కవర్ విత్ మైలిన్ షీత్. ఇవి మైలిన్ షీత్. మైలిన్ షీత్తో యాగ్జాన్ కవర్ చేయబడి ఉంటాయి. మైలిన్ షీత్ కంటైన్ బిట్వీన్ ఇంటర్వెల్స్ ఈజ్ కాల్డ్ నోడ్స్ ఆఫ్ రన్వీర్. ఈ మైలిన్ షీత్ మధ్య ఏముంటుంది అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయి, వాటిని రన్వీర్ నోడ్స్ అని అంటాం. ఇవి రన్వీర్ నోడ్స్ అని అంటాము.
ఆక్సాన్ కంటైన్ నరవ్ టెర్మినల్. నరవ్ టెర్మినల్ మరి నరవ్ సెల్ ట్రాన్స్మిటెడ్ మెసేజ్ టు బ్రెయిన్, బ్రెయిన్కి మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ నరవ్ సెల్ ఏం చేస్తుంది అంటే మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయడంలో ఇంపార్టెంట్ వహిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆర్గాన్ టు బ్రెయిన్కి, బ్రెయిన్ టు ఆర్గాన్కి మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయడంలో నరవ్ సెల్ ఉపయోగపడుతుంది. అంతేకాదు అవర్ బ్రెయిన్ ఈజ్ ఫార్మ్డ్ విత్ నరవ్ సెల్, అవర్ స్పీనల్ కార్డ్ మేడప్ విత్ నరవ్ సెల్. మన స్పీనల్ కార్డు బ్రెయిన్ అనేది నరవ్ సెల్తో ఫామ్ అయింది. ఓకేనా? అవర్ నరవ్ సెల్ కంట్రోలింగ్ ఆల్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో జరిగే కొన్ని ఫంక్షన్స్ని నరవ్ సెల్ అనేది డిటర్మైన్డ్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చూసాము, మన బాడీలో జరిగే కొన్ని ఫంక్షన్ని నరవ్ సెల్స్ డిటర్మైన్ చేస్తాయి అని చూసాం. ఆల్రెడీ మనము 4 టైప్ ఆఫ్ యానిమల్ టిష్యూ గురించి నేర్చుకున్నాం. ఈ 4 టైప్ యానిమల్ టిష్యూ డిఫరెంట్ ఫంక్షన్స్ని హ్యూమన్ బాడీలో కండక్షన్ చేస్తుందని నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ లెసన్లో మరొక వీడియోని మనం చూద్దాం.